అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్లో అరుణ్ దాస్యం గారు నిర్మాతగా, దర్శకుడిగా, రామ్ నారాయణ్ గారి సంగీత దర్శకత్వంలో సుధాకర్ మరియు కార్తిక్ కథానాయకులుగా, అవంతిక అండ్ నీతు చౌదరి హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తోంది ఉందిలే మంచి కాలం ముందు ముందున. మరి అనవాయితీగా ఒక చక్కని క్లాసికల్ డాన్స్తో ఇవాటి మా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఒక మంచి భరతనాట్యం డాన్స్తో మన ముందుకు వస్తున్నారు శ్రావ్య మానస భోగిరెడ్డి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కష్టపడి డాన్స్ చేసింది కదా, కాస్త గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. మీ అందరి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అనే వస్తుంది, అది కాదు ఆమ్ ఆద్మీ బ్యానర్ వీడియో థీమ్ మీ గురించి. సో లెట్స్ వాచ్ దిస్. మీరందరూ కూడా చప్పట్లతో ద హోల్ టీమ్ మెం టీంకి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. యెస్టర్డే యాక్ట్రెస్ ఇప్పటికీ కూడా అలాగే అంతే అందంగా ఉన్నారండి ఆవిడ. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో ఈ సినిమా హీరో సుధాకర్ గారి కాంబినేషన్లో కూడా ఎన్నో సీన్స్ ఆవిడ చేశారు. అండ్ షీఈస్ నన్ అదర్ దాన్ అమలా గారు. అమలా గారు ఈరోజు రాలేకపోయారు, బట్ సుధాకర్ గారితో అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరితో ఉన్నటువంటి అనుబంధంతో ఆవిడ ఒక మంచి వీడియో క్లిప్పింగ్ని మనందరి కోసం పంపించారు. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో క్లిప్పింగ్ ప్లీజ్. హాయ్, ఐఎమ్ అమలా అండ్ ఐఎమ్ హియర్ టు సపోర్ట్ ఆమ్ ఆద్మీ పిక్చర్స్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది అప్కమింగ్ ఫిల్మ్. సో వాచ్ అవుట్ ఫర్ ఉందులే మంచి కాలం ముందు ముందున. థ్యాంక్ యూ సో మచ్ అమలా గారు. ఆటలో మేము రిలీజ్ చేసినటువంటి ఈ టీజర్ గురించి శ్రేయ గారు తన ఒపీనియన్ని, తన రెస్పాన్స్ని, తన రివ్యూస్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. సో లెట్స్ వాచ్ దిస్ క్లిప్పింగ్ యాజ్ వెల్. ఎక్స్క్లూజివ్ టీజర్ ఓన్లీ ఫర్ ఆట, ఇంకా వెబ్లో రాలేదు అది. సో ఓన్లీ ఫర్ ఆట మీకోసం ఇక్కడ నేను తీసుకొచ్చాను.
So please, can we have the teaser, please? Wonderful teaser, best of luck, and I'm sure we are big hit. Congratulations. సినిమా షూటింగ్ చేసేటప్పుడు మొత్తం సినిమా షూటింగ్ అంతా వైజాగ్ లో జరిగింది అండ్ సుధాకర్ పుట్టి పెరిగింది కూడా వైజాగ్ లోనే సో ఇట్ ఇస్ వెరీ డియర్ డియరర్ టు హిమ్ అనమాట అక్కడ షూటింగ్ చేసినప్పుడల్లా హీ వాజ్ రియలీ రియలీ ఎంజాయింగ్ ద షూటింగ్ అక్కడ వైజాగ్ లో తెలుసు కదా మీకు వర్షం పడుతూనే ఉంటుంది అండ్ యు నో ద ఎయిర్ ఇస్ ఆల్ ఫుల్ ఆఫ్ రొమాన్స్ సో అలా బ్యూటిఫుల్ సీ అండ్ బీచ్ బ్యూటిఫుల్ సీనరీ బ్యూటిఫుల్ బీచ్ అండ్ పక్కన బ్యూటిఫుల్ హీరోయిన్ ఆల్సో సో అలా అలా డాన్స్ చేస్తూ సుధాకర్ గారు ఏదో ఒక గిమ్మిక్ చేశారంట అదేంటో చూద్దాం కెన్ వీ హ్యావ్ ది వీడియో ప్లీజ్ నమస్కారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం సాలిగ్రాంపురం పోర్ట్ క్వార్టర్స్ నుంచి మీ సుధాకర్ని. మా అరుణ్ కాంత్ గారు ఏ రోజైతే షూటింగ్ పెట్టకూడదో ఆ రోజే పెట్టాడు. దాంతోపాటు మనకి ఇక్కడ రాధికా గారు వచ్చారు. ఇదో అద్భుతమైన లొకేషన్, కానీ వర్షం వల్ల మా షూటింగ్ సంకనాకపోయి మా ప్రొడ్యూసర్ గారికి డబ్బు అనమాట. అయినా సరే మా డైరెక్టర్ అరుణ్ కాంత్ బట్లెప్పి గెంతమంటున్నాడు. ఇది ఏమన్నా భావ్యం గురించి చెప్పండి. కానీ మీకోసం స్టెప్ టాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మిస్సింగ్ అనుకున్నామో ఇంకా వచ్చేసారనమాట మీరు. దీంతో కిక్ ఆఫ్ స్టార్ట్ చేయాలి మీరు. చిత్ర గారు ఈ ఫిల్మ్లో ఒక పాట పాడారు, అదే ఒక పెద్ద సత్కారం అనుకుంటా కదా. చిత్ర గారు పాడారు అంటే సో చిత్ర గారు కూడా ఒక చిన్న బైట్ పంపించారు ఈ రోజు ఆడియో లాంచ్ ఆవిష్కరణ సందర్భంగా. సో ఆ ఆడియో ఇప్పుడు చూద్దాం, ఆ వీడియో చూద్దాం. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ వారి ఉందిలే మంచి కాలం ముందు ముందుగా పిక్చర్కి పిక్చర్ రికార్డింగ్ జరుగుతుంది. ఇక్కడ అరుణ్ దాస్యం గారు డైరెక్ట్ చేస్తున్న ఈ పిక్చర్లో రామ్ నారాయణ్ గారు మ్యూజిక్ చేశారు. నేను ఒక మంచి డ్యూయట్ సాంగ్ కార్తిక్తో పాడాను. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది సాంగ్. ఈ పిక్చర్ కూడా బాగా రావాలి. దీంట్లో పనిచేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి అని నా కోరిక. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రముఖ సింగర్ కూడా ఈ సినిమాలో ఒక పాట పాడడం జరిగింది, ఆయనే కార్తిక్ గారు. కార్తిక్ గారు మీ అందరి కోసం ఒక వీడియో బయట పంపించారు, సో లెట్స్ వాచ్ దిస్. అందరికి నమస్కారం, కార్తిక్ హియర్ అండ్ ఐ జస్ట్ రికార్డెడ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ దిస్ ఫిల్మ్ ఉందిలే మంచి కాలం ముందు ముందున ఫ్రమ్ దిస్ కంపోజ్ బై మై డియర్ ఫ్రెండ్ రామ్ నారాయణ్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై అరుణ్ దాస్య. Very pretty song, pretty words, and very, very beautifully orchestrated. And I really enjoyed singing this song, and I wish the crew all the very best. I hope the movie turns out really well. I hope the music turns out really well, and we really want your support to make this film work. So thank you so much, guys. Thanks. మరి ఇట్స్ టైమ్ ఫర్ ది ఆడియో లాంచ్ అండి. నాలుగు పాటలు మనం ఈ సినిమాలోని వినబోతున్నాము. మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ లిరిసిస్ట్, ఇప్పుడు నాటీ రౌడీ ఫెలో డైరెక్టర్. రౌడీ ఫెలో? Yes. నేను నాటీ అనబోతున్నాను కదా, తర్వాత రౌడీ అంటాను. ఓకే. డైరెక్టర్గా నాటీగా ఇప్పుడు రౌడీ ఫెలోని డైరెక్ట్ చేసినటువంటి ప్రముఖ లిరిసిస్ట్ డైరెక్టర్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ కృష్ణ చైతన్య గారు. కెన్ వి ఆల్సో హ్యావ్ బ్యూటిఫుల్ మధు శాలిని గారు ఆన్ స్టేజ్. ఎన్నో సినిమాల్లో చూసాము, ఎస్పెషలీ కిత కితలు వాజ్ హర్. సో హియర్స్ మధు శాలిని. వెల్కమ్ మధు. ఫస్ట్ సాంగ్ లాంచ్ అవ్వాలంటే దిస్ ద హాకీ స్టిక్ అండ్ దిస్ ద హాకీ బాల్. మీరు హాకీ ఆడాలి అంటే మేము బాల్ బ్యాట్ ఇస్తాం, మేము చెప్పిన చోట మీరు కొట్టాలి, అంతే కదా? ఓకే, ఒక పని చేద్దాం. ఇక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి యాక్షన్ చెప్పండి, యాక్టింగ్ ఆవిడ చేస్తారు. రెడీ శాలిని. కనులతో కలలు జత పడిపోయే కలబడే కనులది మాయే, పెదవిపై పలుకు నిలబడిపోయే మనసుతో మనసు మాటాయే. వయసు ఆకాశమై Yeah.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ విజువల్స్, ఈశ్వర్ సూపర్. అరుణ్ దాస్యం గారు, ఐ డోంట్ నో వేర్ యువర్, చాలా బాగుందండి. మీ ఫీల్ కనిపిస్తుంది మూవీలో. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. సుధాకర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ చైతన్య గారు, మీ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అరుణ్ దాస్యం గారికి కంగ్రాట్స్. యా, సుధాకర్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి, 2000 నుంచి. అండ్ సుధాకర్ హీరో కన్నా ముందు హీస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. నేను షార్ట్ ఫిల్మ్స్ కన్నిటికి ఎడిట్ చేసేవాడు. అండ్ హీస్ ఎ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ టు. అండ్ ముందులే మంచి కాలం ముందు ముందు. ఆల్ ద బెస్ట్ అండి అరుణ్, దే లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మధు, గుడ్ ఈవినింగ్ అండి. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాకు మ్యూజిక్ చాలా నచ్చింది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ విజువలీ ఆల్సో ఇట్స్ వెరీ, యూనో, రిఫ్రెషింగ్ అండ్ నైస్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ద యాక్ట్రెస్ ఆల్సో, గుడ్ లక్ టు యూ. అండ్ డైరెక్టర్, ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మే దిస్ వన్ బికమ్స్ అ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు ఒక టీజర్ లాంచ్ చేయబోతున్నాము. ఎవరు చేయబోతున్నారు? యా, టీజర్ అదే. ఎవరు ఎవరితో లాంచ్ అవుతుంది చెప్పండి. పవర్ అన్న సినిమాతో పవర్ఫుల్గా మన ముందుకు వచ్చినటువంటి డైరెక్టర్ బాబీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చేసారు. సో వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బాబీ గారి చేతుల మీద ద టీజర్ లాంచ్ ఆఫ్ ఉందిలే మంచి కాలం ముందు ముందున్న. గుడ్ ఈవినింగ్ అండి. టైటిలే చాలా పాజిటివ్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. టీజర్ లాంచ్. బ్యూటిఫుల్ టీజర్. మరి బాబీ గారు, ఎలా అనిపించింది టీజర్ మీకు? టీజర్ చాలా బాగుందండి. టీమ్ అందరికి ఖచ్చితంగా మంచి కాలం అతి త్వరలోనే ఉంది. థ్యాంక్ యూ. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ అ వెరీ టాలెంటెడ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, మిస్టర్ సుధాకర్. సారీ, ఇప్పుడు జాజ్ రాజు అని పిలవాలి. మరి హీరో గారు వచ్చారు, కాస్త హీరోయిన్ కూడా వచ్చేస్తే కాస్త. ఉజ్జు, ఉజ్జు గారు, ఓహో, ప్లీజ్ కమ్. హాయ్ ఉజ్జు. యాక్చువల్లీ ఉజ్జు అనేది సినిమాలో పేరండి పాపం. తన పేరు అవంతిక. మరి ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ లో యాజ్ ఎ హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయింది. సో దిస్ ఇస్ ద స్టార్ కాస్ట్. ఇంకా ఇద్దరు హీరోలు అండ్ హీరోయిన్లు ఉన్నారు. సో దట్ ఇస్ సుధాకర్ అండ్ అవంతిక. కొంచెం మీ క్యారెక్టర్స్ గురించి మాకు చెప్తారా? అందరికీ నమస్కారం. విచ్చేసిన అతిథులందరికీ, వినాయక్ గారికి, బాబీ గారికి, తదితరులు, చైతన్యకి, ముఖేష్ కుమార్ గారికి, నరేష్ గారికి, అండ్ మై ఫ్రెండ్స్ సిద్ధు, మధుశాలిని అండ్ శ్రావ్య అండ్ రేఖ్య. నేను ఇక్కడ ఇలా నించున్నాను అంటే కారణం ఒకే ఒక వ్యక్తి, మీ అందరికీ తెలుసు, శ్రీ శేఖర్ కమలా గారు. ఆయన ఇవాళ రావడం కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నారు. సో ఆయనకి నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఎలాంటి పేరు అసలు నాకు అసలు నేను ఎప్పుడు జీవితంలో ఊహించలేని పేరు నాకు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాగరాజ్, నాగరాజ్ అంటూ నన్ను చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమతో పిలుస్తుంటారు. సో ఐ కెన్ ఫీల్ ద లవ్ అనమాట. సో నాకు ఈ క్యారెక్టర్ కూడా చాలా ఆనందంగా ఉంది. నేను చేసే క్యారెక్టర్ పేరు జాజ్ రాజు. వి హ్యావ్ ఎన్ ఈవెంట్ కంపెనీ, స్మాల్ ఈవెంట్ కంపెనీ. అండ్ మై మదర్ క్యారెక్టర్ చేసిన రాధిక గారు, సీనియర్ నటి. అండ్ ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఆవిడతో పక్కన చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది, అంటే మర్చిపోలేని విషయం. అలాగే సీనియర్ నరేష్ గారు, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయనతో కలిపి చాలా సీన్స్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, ఒక మాస్ బీట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్షిప్ అండ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్, ఒక యూత్ఫుల్ డ్రామా అని నేను చెప్తాను. ప్రతి యువకుడికి తన యవనంలో ఒక దేర్ విల్ బీ సమ్ ప్రాబ్లమ్స్. సో ఆ టైంలో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు,
కాంప్రమైజ్ అవుతూ కూడా లైఫ్ని ఎలాగ డీల్ చేశారు, ఒక హోప్తో ముందుకు వెళ్తున్నారు. సో ఉందిలే మంచి కాలం ముందు ముందున అనేది ఈ క్యారెక్టర్. ఇట్స్ బేసికలీ అ హోప్ ఫుల్ క్యారెక్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇట్స్ అన్ ఆనర్ టు బి హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ ఐ గెస్ హీ హావ్ సెడ్ ఎవ్రీథింగ్. సో ఆల్ ఐ హావ్ టు సే ఇస్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ హూ రియలీ సపోర్టెడ్ మీ and the entire crew, my co-actor Sudhakar. I'm playing a character called Ujwala and I'm a very serious kind of person. And after years and years, I meet this guy and then stories starts off. Ujju, cinema ka title yaad ho gaya aapko? Yes. Yeah. Aapne pakad liya. Ippudu mee andar kosam, cinema title in Telugu, only by exclusively heroine. ఉందిలే మంచి కాలం ముందు ముందున. సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ చూద్దాం. ఒక చిన్న ట్రైలర్ ఇక్కడ వీళ్ళు చూపించారు, మరి థియేట్రికల్ ట్రైలర్ మరొకటి ఇప్పుడు మనం చూడబోతున్నాము. మరి టు డూ ది ఆనర్స్ లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరొక ముఖ్య అతిథిని నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేయబోతున్నాను. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రేస్ గుర్రం సినిమాతో ప్రొడ్యూసర్ గా తన రేంజ్ ఏంటో మరొకసారి చూపించారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ నల్లమలుపు బుజ్జి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. డైరెక్టర్ అరుణ్ దాస్యం గారు ఓకే అందిస్తున్నారు. మరి బుజ్జి గారిని అలాగే సత్యనారాయణ గారిని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ప్లీజ్. ప్రతి కథకి ఒక ఊరు ఉంటుంది. మన కథకి ఈ ఊరు కుదిరింది. గెలాలనాడేవాడు ఎప్పటికైనా గెలుస్తాడు, కానీ నేనే గెలాలనాడేవాడు శంకనాగిపై అవతరణ గెలిపించేస్తుంటాడు. నీలట్టు తెర కోసమే కా టెన్త్ క్లాస్ లో తెలుగు మీడియం పేపర్ ని ఇంగ్లీష్ లో రాసి బొక్క బొర్ల పడ్డావు. మంగళ పురుగులను చంపేసి సీతాకోక చిలకలు లేవని ఏడిచే వెధవలరా మనవాళ్ళు. లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాల్ని సవాలు చేసే ప్రతి ఒక్కరికి ఉందిలే మంచి కాలం ముందు ముందు. మరి ఇప్పుడు మనందరి కోసం ఒక చాలా చాలా సీనియర్ యాక్ట్రెస్ ఒక వీడియో బయట పంపించారు. ఎన్నో ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి ఆ తర్వాత యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక నిర్మాతగా టీవీలో కొత్త అధ్యాయాన్ని సృష్టించినటువంటి రాధిక గారు ఈ రోజు ఆడియో లాంచ్ కోసం ప్రత్యేకంగా ఒక వీడియో బైట్ పంపించారు. సో లెట్స్ వాచ్ ది వీడియో బైట్ ప్లీజ్. ఐ వాంట్ టు విష్ అరుణ్ అండ్ హిస్ హోల్ టీమ్ ఫర్ ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఐఎమ్ సారీ ఐ కెనాట్ బీ దేర్ ఫర్ దిస్ ఈవెంట్. మ్యూజిక్ రిలీజ్కి అక్కడ ఉండడం నాకు కుదరట్లేదు బికాస్ అక్కడ షూటింగ్ జరుగుతుంది. I wish the whole team, the music and the music director, all the success they deserve. You all deserve this. I believe that team works. Because when you're as a team and you work together with a single goal, nothing is impossible. This is what I saw in your unit, in your team. All of you have a wonderful vision, young, enthusiastic, very energetic, and you all want to do so much, and I really appreciate the amount of passion you had for this,
That is why I came on board and I enjoyed working, especially the dance scene. I have not forgiven all of you for making me dance like that. It was really strenuous, but it was great fun and I really had a wonderful time. I wish all the cast, crew and everyone all the best. ఓకే సో నెక్స్ట్ రెండో సాంగ్ చూసేద్దాం, వినేద్దాము. మరి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ సార్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంటే ఇంత తొందరగా ఆడియో ఫంక్షన్ లో వచ్చిన వెంటనే పిలిచే అలవాటు ఎవరికి లేదు కాబట్టి కొంచెం షాక్ అయ్యారు. ఆయనతో పాటు మాకు ఇష్టమైన శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి సార్. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ అరుణ్ దాస్యం గారు, అలాగే ప్రముఖ కమెడియన్, ఎప్పుడు ఇంతే ఏ ఇంట్రొడక్షన్ చెప్పనివ్వరు, మా మంచి అన్నయ్య శ్రీనివాసరెడ్డి గారు. లెట్స్ హియర్ ఇట్ ఫర్ శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇప్పుడు భరద్వాజ గారిని అలాగే శ్రీనివాస్ గారిని సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ముందులే మంచి కాలం ముందు ముందు సాంగ్ 2 లాంచ్. ఉందిలే మంచి కాలం ఉందన్న మాటనే నమ్మితే అంతా మంచిలే, గుండెలో దాచుకున్న ఆనందపు మూటలే పంచుతూ మంచి పెంచాలే. మెరుపల్లే పెదముల్లో మనసులు మాయే చేసే నవ్వులు చెందాలే. ఆనవ్వే సార్, మీ స్పందన. అందరికీ నమస్కారం. ఇవాళ పెళ్ళికొడుకు రామ్నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఎక్కడున్నాడో కనపడతాడా? సినిమా మామూలుగా ఆడియో ఫంక్షన్లకు వస్తాయంటే ఇట్లాగే జనం ఉంటున్నారు, బాగా కేకలేస్తున్నారు, ఈయల్లేస్తున్నారు. కానీ వచ్చిన మాకు చిరాకేస్తూ ఉంటాం జనరల్గా. కానీ ఇవాళ అలా చిరాకేయాలి, నిజంగా నాకు ఏలేయాలనిపించింది ఈ సాంగ్ చూస్తుంటే. ఇవాళ ఇలా డిఫరెంట్గా తీసే సినిమాలు చాలా అవసరం. ఇవాళ అరుణ్ గారు డైరెక్టర్ అరుణ్, నేను చూసిన చాలా తక్కువ, ఒక సాంగే చూశాను. ద వే హీస్ ప్రజెంటింగ్, ఈస్ ట్రయింగ్ టు ప్రజెంట్ వాట్ ఎవర్ చూసినంతవరకు. కొత్తగా తీస్తానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ యంగర్ జనరేషన్ కావాలి, తెలుగు సినిమాకి కొత్త పుంతలు కావాలి, కొత్త ఒరవడి కావాలి, కొత్త మార్గదర్శకత్వం కావాలి. ఈ యువత అలాంటి సినిమాలు తీస్తారని, తీయాలని, తెలుగు సినిమాలు మోసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాని ఒక ఒడ్డుకు చేరుస్తారని, చేర్చే వాళ్ళల్లో అరుణ్ కూడా ఒకడు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైనటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ మన మధ్య ఉన్నారు. ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, మీరు స్టార్ట్ చేయండి, నేను కన్క్లూడ్ చేస్తాను. 3-time ఒలింపియన్, అలాగే ఆయన హిస్ ద రైట్ అవుట్ ప్లేయర్. మీ అందరి చప్పట్ల మధ్యలో ఐ వాంట్ టు వెల్కమ్ శ్రీ ముఖేష్ గారు. ఆయన ఒక్కసారి దిగితే ఆయన స్పీడ్ ని ఎవరు ఆపలేరు. మిస్టర్ ముఖేష్ గారు, కెన్ వి హావ్ ముఖేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి వెనకాల చూడు. వెల్ ముఖేష్ గారు, ఇండియన్ టీము అంటే క్రికెట్ టీం ఎప్పుడు ఓడిపోయినప్పుడు అలా మేము అనుకుంటూ ఉంటాం, అయ్యో ఉందిలే మంచి కాలం ముందు ముందున ఎప్పుడు గెలుస్తారు అని. మీరు యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఈ మాట ఎప్పుడు అనుకున్నారు? 2000 సిడ్నీ ఒలింపిక్స్లో మేము అనుకున్నాము తప్పకుండా ఒక ఇండియాకి ఒక మెడల్ దొరుకుతుంది. కానీ ఇంటర్నల్ చిన్న చిన్న పిల్లలు ఈగోస్, ఈ పాలిటిక్స్ వల్ల మేము ఒక మిస్ అయ్యాము. అందుకనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఏదైనా స్టైల్ అన్నా ఏదైనా సర్కిల్, ఇప్పుడు ఈ స్టైల్ పోయిన తర్వాత ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత తప్పకుండా ఆ స్టైల్ వస్తుంది. నేను అనుకుంటున్నా 8 times ఒలింపిక్ ఛాంపియన్ విజయాలు మళ్ళీ తప్పకుండా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక సుధాకర్ గారిని కలిసాము యాజ్ జాజ్ రాజు, ఇప్పుడు
అసలు సిసలైన హాకీ ప్లేయర్ రాబోతున్నాడు. ఎస్, ది హాకీ ప్లేయర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లెట్ మీ వెల్కమ్ కార్తిక్. కెన్ వీ హ్యావ్ కార్తిక్ ఆన్ స్టేజ్? హాయ్ కార్తిక్, కంగ్రాచులేషన్స్, ఫ్యాంటాస్టిక్గా యాక్ట్ చేశారని విన్నాము, ఇంకా థియేటర్లో చూస్తాము. సో మీ క్యారెక్టర్ గురించి మాకు చెప్పండి. జాజ్ రాజు అదర్ కొట్టేశారు, మీరు ఏ విధంగా అదర్ కొడతారు? అందరికీ నమస్కారం అండి. ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను హీరో అంటున్నారు, బట్ రియల్ హీరో ఇక్కడ ఉన్నారు ముఖేష్ గారు. అండ్ రియల్ హీరోస్ వీలండి, దేశానికి మెడల్స్ సాధిద్దామని చెప్పేసి అహోరాత్రులు కష్టపడతా ఉంటారు. ఇట్స్ వెరీ నైస్ ట్రైనింగ్ విత్ దెమ్. సినిమా గురించి వస్తే ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ఉందిలే మంచి కాలం ముందు ముందు అందరికీ ఉంటుంది. డైరెక్టర్ గారు చెప్పాలంటే యాక్చువల్లీ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్ ఆర్కిటెక్చర్. అండ్ రామ్ నారాయణ్ ఇవాళ యాక్చువల్ హీరో మన రామ్ నారాయణ్. యాక్చువల్గా సుధాకర్ నన్ను చూస్తే హీరోస్ అనుకోరు, ముందు మూడో హీరో ఉన్నారు అనుకుంటారు. ఇంకా ప్రొడక్షన్ గురించి చెప్తే ఆమ్ ఆద్మీ పిక్చర్స్ రవిరాజ్ గారు ప్రొడ్యూసర్, చాలా చక్కగా హ్యాస్ టేకెన్, చాలా కేర్ తీసుకొని మొత్తం అంతా మూవీ అంతా సింప్లిఫై చేశారు. సార్, ఇట్స్ మై ఆనర్ రిక్వెస్ట్ టు కమ్ ఆన్ టు యువర్ స్టేజ్ ప్లీజ్. రవిరాజ్ దాస్యం ప్రొడ్యూసర్. సార్, మీరు ఎక్కువ మాట్లాడరని విన్నాను, ఎందుకు మాట్లాడరంటారు మీరు? థ్యాంక్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆడియో ఫంక్షన్కి వచ్చిన సినీ ప్రముఖులందరికీ, అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ఉందిలే మంచి కాలం ముందు ముందున రవిరాజ్ దాస్యం ప్రొడ్యూసర్ అన్నారు, కానీ ఆమ్ టీమ్ అని మాది ఒక టీమ్ ఉందండి. లైక్ సాయి శ్రీధర్ ఎక్కడో బ్యాక్ వర్క్ చేస్తూనే ఉంటాడు. సాయి శ్రీధర్, ఎస్ఎం సుధాకర్ అండ్ చంద్రశేఖర్, అరుణ్, మా ఐదుగురికి సపోర్ట్ చేసిన ఎవ్రీ ఫ్రెండ్, ప్రతి ఫ్రెండ్కి, మా రిలేటివ్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వల్లే ఇవాళ ఉందిలే మంచి కాలం ముందు ముందున ఈ స్టేజ్ వరకు వచ్చింది. హోప్ ఆడియో అందరికీ నచ్చుంటుంది అని. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే ప్రతి ఆర్టిస్ట్, లైక్ రాధిక మ్యామ్, మీరు మా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే సార్, నరేష్ సార్, ఎవ్రీడే మీ దగ్గరికి వచ్చిన అరుణ్, నేను వచ్చిన ప్రతిసారి కూడా డూ సంథింగ్, యస్ యు ఆర్ దేర్, ఆల్మోస్ట్ దేర్ అని ప్రతిసారి సపోర్ట్ చేశారు సార్. యు ఆర్ లైక్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సుధాకర్, సినాప్సిస్ విని నేను ఈ సినిమా చేస్తున్నాను, చాలా గ్యాప్ తీసుకున్నా సరే, చాలా స్టోరీస్ విన్నా సరే, అరుణ్ మీద నమ్మకంతో స్ట్రైట్ అవే నేను ఈ సినిమా చేస్తున్నాను, జాస్రాజ్ క్యారెక్టర్ అని చేస్తానని చేసిన సుధాకర్, థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అవంతికా మోహన్ అండ్ నీతూ చౌదరి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ప్రవీణ్ పూడి గారికి, అలాగే డిఓపి ఈశ్వర్ గారికి అండ్ డిఐ చేసిన అనిల్ భండారి గారికి అండ్ ఎవరైనా టెక్నీషియన్ మర్చిపోండి, ఐఎమ్ సారీ. అలాగే ప్రతి ఆర్టిస్ట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆడియో ఐ డ్రీమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది, వాళ్ళు రీలాంచ్ చేస్తున్నారు ఆల్రెడీ, చాలా మూవీస్ని ఆల్రెడీ మ్యూజిక్ చేశారు, చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు ఐ డ్రీమ్స్ వాళ్ళు. మన సినిమాతో మళ్ళీ ఐ డ్రీమ్స్ వాళ్ళు లాంచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం రామ్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్, దాంతో 1.5 ఇయర్ జర్నీ అండి మాది, 1.5 ఇయర్ జర్నీ మాది. ఫస్ట్ టెక్నీషియన్ సైన్ చేసింది రామ్నే. అరుణ్, సాయి, మా అందరి టీమ్తో కూడా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటూనే ఉంటాం. లైక్ థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. ఓన్లీ ఆర్ఆర్కి ఒక 60 డేస్ తీసుకొని, అన్న ఇది ఇలా కాదన్న, ఇలాగని ఫైటింగ్ చేసి మరి ఆర్ఆర్ చేశారు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మూడో పాటని లాంచ్ చేయవలసిందిగా సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ఈగా మగధీర సెంథిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలా మొదలైంది సినిమాలో ఒక మంచి పాత్ర పోషించినటువంటి స్నిగ్ధ. కెన్ వీ హ్యావ్ స్నిగ్ధ ఆన్ స్టేజ్? లావణ్య త్రిపాఠి, హీరోయిన్ గురించి చెప్పాను, నెక్స్ట్ గెస్ట్ గురించి. స్నిగ్ధకి లావణ్యకి చాలా తేడా ఉంది ఇక్కడ సైజులో. సెంథిల్ గారిని, స్నిగ్ధ గారిని అండ్ లావణ్య గారిని మూడవ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము.
I am trying to launch a song. I don't know. Song launch. అవునా నీ నేనా, నీ మాయలో పడిపోయానా, నాలో నీలేనా? నిన్నే చూస్తున్నా, నీ నీడల్లే వస్తున్నా, నీకై నేనున్నా. సచ్ ఎ పాజిటివ్ టైటిల్. లైఫ్లో హోప్ అన్నది చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. వి ఆల్ లివ్ ఆన్ హోప్. సో ఎప్పుడు ముందు ముందు మంచి కాలం ఉంటుందన్న హోప్తో బతుకుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ పాజిటివ్ వే ఆఫ్ పాజిటివ్ టైటిల్ అండ్ అ వెరీ పాజిటివ్. నరేష్ గారు చెప్పినట్టు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి రైట్ ఫ్రమ్ ద పోస్టర్ అవుట్ సైడ్ వేర్ రాధికాజీ ఈజ్ డాన్సింగ్. అక్కడ నుండి ఈవెంట్ వరకు ఇట్స్ వెరీ పాజిటివ్. సో ఐ హోప్ దిస్ పాజిటివ్ థింగ్స్ కమ్స్ ఫాలోస్ టిల్ ద రిలీజ్ అండ్ ద ప్రొడ్యూసర్ విల్ బి హ్యాపీ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్. నేను స్పోర్ట్స్ ఫిల్మ్స్ చేశానండి. సై అని చేశాను, తర్వాత ఐ డిడ్ గోల్కొండ హై స్కూల్. సో ఐ డిడ్ టూ స్పోర్ట్స్ ఫిల్మ్. ఐ వాంటెడ్ టు డూ అ హాకీ ఫిల్మ్ బట్ ఐ థింక్ మై అసిస్టెంట్ ఈశ్వర్ గాట్ దట్ ఛాన్స్ అండ్ ఐ నో యూ వుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్. సో ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ముందుగా మంచి కాలం ముందు ముందు నా టీమ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ పాజిటివ్ ఫిల్మ్ అండ్ And today's star, the music director, I wish him all the best. Hello everyone. After seeing this song and a song before this, looks like they had a lot of fun shooting this movie. And if you enjoy something and if you enjoy doing something, it always pays you back. So I wish the whole team best of luck and looks like they have a hit in their bucket. So best of luck. Snigdha. Hi everyone. టైటిల్ నాకు చాలా నచ్చేసింది. ఉందిగా మంచి కాలం ముందు ముందున. ఈ కోతిని స్టేజ్ మీద చూడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అలా మొదలైంది లో సెకండ్ కల్ప్రిట్ అచ్చి నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి చండాలంగా. ఐ విష్ ద ఎంటైర్ క్రూ. స్పోర్ట్స్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఆంధ్ర యూనివర్సిటీకి నేను హాకీ ఆడాను, ముగ్గు కూడా పగలగొట్టుకున్నాను. సో ఇంకా హాకీ మీద మూవీ అనేసరికి అది మన తెలుగు మూవీ. ఐఎమ్ సో హ్యాపీ. సో అరుణ్ గారు అండ్ ఎంటైర్ క్రూ, సుధాకర్ బ్రో, అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సింగ గారు. మరి ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారిని, శివాజీ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సిద్ధు, కెన్ వి ఆల్సో హ్యావ్ సిద్ధు ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ముందుగా గిరిధర్ గారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున, వెరీ 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 పాజిటివ్ టైటిల్. ఇది సినిమాకే కాదు జీవితానికి కూడా ఎంతో అన్వయించుకోదగ్గ టైటిల్. కాబట్టి ఇలాంటి పాజిటివ్ టైటిల్స్కి ప్రేక్షకుల ఆదరణ డెఫినెట్గా ఇంకా ముందు ముందు ఉంటుంది. డెఫినెట్గా ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఆల్ ది బెస్ట్ ఉంది మంచిలే మంచి కాలం యూనిట్. ఆల్ ది బెస్ట్. సిద్ధు, కెన్ వీ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ యూ ప్లీజ్? అందరికి నమస్కారం అండి, నా పేరు సిద్ధు. ఇందాక మన శ్రీనివాస్ రెడ్డి గారు సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారంటే నేను షాక్ అయ్యాను. నేను చెప్పాల్సింది ఏమైనా తను చెప్పేశారా అని. యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నాను సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారని, సుధాకర్, కార్తిక్, నరేష్ గారు. ఆయన హీ స్టిల్ సో యంగ్ దట్ హీ కెన్ గివ్ ఆల్ ది యంగ్స్టర్స్ అ రన్ ఫర్ దేర్ మనీ. హిందీలో బాలీవుడ్లో అనిల్ కపూర్ ఉంటే ఇక్కడ నరేష్ గారు ఉన్నారు. అంటే మీరు చూస్తే ఒకసారి హీఈస్ నాట్ జస్ట్ యంగ్ బై ద వే హీ లుక్స్, హీఈస్ యంగ్ బై హార్ట్, హీఈస్ యంగ్ బై హిస్ థాట్. నెక్స్ట్ సుధాకర్ గురించి మాట్లాడాలి. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా 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 టాలెంటెడ్. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీఈస్ అ కొరియోగ్రాఫర్ నాకు తెలిసినంత వరకు. ఇంకేమున్నాయో నాకు తెలీదు. సో అండ్ కార్తిక్, నేను యాక్చువల్లీ వీళ్ళ టీమ్ని వైజాగ్లో వీళ్ళు షూట్ చేస్తున్నప్పుడు ఐ మెట్ దెమ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఆల్ ది ట్రైలర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. ద సాంగ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ రియలీ రియలీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ. యాక్టర్ ఆర్కే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ యూ ప్లీజ్? యాక్చువల్గా
అండర్ కరెంట్లో ఇండస్ట్రీ ఇప్పుడు ఒక రకమైన క్రైసిస్లో ఉంది. డెఫినెట్గా విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్ ఐ కెన్ సే విత్ ద గుడ్ ఫిలిమ్స్ లైక్ ఉందిలే మంచి కాలం ముందు ముందున, మనకి డెఫినెట్గా మంచి కాలం ముందు ముందు ఉంటుందని ఒక హోప్ అయితే ఈ ఆడియో ఫంక్షన్ డెఫినెట్గా ఇస్తుంది. అరుణ్ ఐ నో హిమ్ ప్రెటీ వెల్. ఎఫ్ఎంఎన్ నేను తీసిన ఒక హైదరాబాద్ ఫిలింలో ఈ వాజ్ ఆల్మోస్ట్ ఈ వాజ్ దేర్ ఫర్ యాజ్ అ కో డైరెక్టర్ అసోసియేట్. ఈ వర్క్డ్ ఎ లాట్ ఫర్ దట్ ఫిలిం మోర్ దెన్ ద డైరెక్టర్. సో ఐ విష్ అరుణ్ ద ఎంటైర్ టీమ్ ద కైండ్ ఆఫ్ ఎంతు ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఆల్ ద ఎనర్జీ దట్ దే ఆర్ షోయింగ్. ఐఎమ్ షూర్ ఆల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్కే గారు. పద్మిని గారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున టైటిల్, బట్ ఐ సే దట్ ఉందిలే మంచి కాలం ఈ మూమెంట్ నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ముందు ముందునే ఉంది మంచి కాలం, కానీ ఇప్పటి నుంచి ఉంది ఆ పాజిటివ్ వేవ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. సో ఐ విష్ ఆల్ ద టైమ్ ఏ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్. ఫస్ట్ మనం మంచి మనిషిగా ఉండాలి అనేటువంటి పాజిటివ్ టైటిల్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్ రవి గారు, హమ్ ఆద్మీ హై, ఆప్ భీ ఆద్మీ హై, సభీ లోగ్ ఆద్మీ హై. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అరుణ్ ద డైరెక్టర్ అరుణ్, ఈ హ్యాస్ డన్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ హియర్ బై సెలెక్టింగ్ ఏ వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఎస్పెషలీ ఐ లైక్ ద ఆర్ఆర్ ఆఫ్ ద మూవీ వెరీ వెల్. సో ఐ విష్ ఎస్పెషలీ ద హీరో ఆఫ్ దిస్ టుడే రామ్ నారాయణ్ ఈస్ ద రియల్ హీరో. సో ఐ విష్ ఆల్ గ్రాండ్ సక్సెస్. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్, బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ద హీరో ఆఫ్ టుడే రామ్ నారాయణ్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో, కాస్త మీ చక్కటి ఎక్స్పీరియన్సెస్ ఈ ఉందిలే మంచి కాలం ముందు ముందున ఆడియో ఫంక్షన్ మాకు చెప్పండి. ముందుగా ఉందిలే మంచి కాలం ఆడియోకి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా వివినాయక్ గారు రావడం, బాబీ గారు రావడం, సార్ మీరు సూపర్ సార్. సినిమాలో నేను ఆర్ఆర్ చేసేటప్పుడు రెండుసార్లు నిజంగా ఏడ్చాను. నేను ఆర్ఆర్ చేసేప్పుడు యాక్చువల్గా నిజంగా అంత ఎనర్జీకి రావడం కారణం మీరు, రాధిక గారు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆర్ఆర్ చేయగలిగానండి. చాలా బాగా వచ్చింది ఆర్ఆర్ కూడా. అండ్ ముందుగా అరుణ్ గారి గురించి చెప్పాలంటే నాకు సొంత అన్నయ్య లేరు, కానీ రెంట్కి తీసుకొచ్చిన అన్నయ్య ఆయన. అసలు ఎప్పుడు ప్రొఫెషనల్గా అంటే ఇలా చేయి అలా చేయి ఇది చేయాలి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఇది ఇలా చేయని ఎప్పుడు అనలేదండి. నాకంత ఫ్రీడమ్ ఇచ్చారు అందుకని ఇంత మంచి ఆడియో రాగలిగింది. అండ్ అలాగే రవి గారు కూడా, ముగ్గురు అండి నాకు తెలిసిన క్లోజ్గా అరుణ్ గారు, రవి గారు, సాయి గారు, ఇలా ముగ్గురు ఒకసారి స్టేజ్ మీకు వస్తే పాదాభివందనాలు చేసుకుంటాను. అంత చేయనులేండి, ఊరికనే అన్నాను, రండి. సాయి గారు ఎక్కడ దాక్కున్నారు? అరుణ్ గారు, అరుణ్ గారు మీకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నా ఏ డెమో వినలేదండి. ఈయన వినలేదు సార్ ఎప్పుడు, అంటే ఇలా చేయగలుగుతాడా అని ఒక డౌట్ లేకుండా స్టార్టింగ్ ఫస్ట్ నాకు సినిమా గురించి మాట్లాడడం వచ్చిన వెంటనే నాకు పేమెంట్ అడ్వాన్స్గా ఇచ్చారు, అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ మీకు నా మీద? నేను యాక్చువల్లీ నీ ట్రాక్ విన్నాను, నీకు తెలియకుండా చేసింది. నాకు తెలియకుండా నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు అంతకుముందు నీకు వచ్చినప్పుడు. కానీ నీ ఫ్రెండ్స్ కంపోజ్ చేసిన ఉండుంటాయి కదా, గట్టిగా మాట్లా, దానిలో విన్నాను నీ ట్రాక్. ఫ్రెండ్స్కి ముందు నువ్వు చేసిన డెమోస్ ఉన్నాయి కదా, అందులో విన్నా. ఏం పాట విన్నారు సార్? లీక్ అయిపోతుంది ఇంకా రిలీజ్. నేను మిమ్మల్ని సాటిస్ఫై చేసే మ్యూజిక్ ఇచ్చేయగలిగాను అంటే మీ మూవీకి సంబంధించినంత ఇవ్వగలిగానా? నేను పొగుడుతాను కానీ మరీ ఇలా అడిగి పొగిడించుకోకు. బాగుంది ఆడియో చాలా, అందరికీ నచ్చింది. కాదు ఇప్పుడు సాంగ్స్ వినేశారు కదండి మీ అందరూ, ఎలా ఉన్నాయి ఆడియో అంతా? సరిపోలా, సూపర్. చూడండి సార్,
పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. మరి సెకండ్ సినిమా ఇస్తున్నారు లేదా? ఇవ్వట్లే. ఎప్పుడు తీస్తున్నా? ఇవ్వట్లేదు. ఏమని నాకు ఇవ్వకుండా మీరు సినిమాకి దిగలుగుతారా? ఓకే రవి గారు, నేనే క్వశ్చన్ అడగాలి. ఈ సినిమా టైటిల్ ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ చాలా మంది దాని గురించే మాట్లాడుతున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలాంటి టైటిల్ పెట్టాలని? ఫిలిం సబ్జెక్ట్ చేసిన తర్వాత చాలా టైటిల్ కోసం ఆలోచించా. ఆ పెయిన్లోంచి వచ్చిందే ఇది, ఉందిలే మంచి కాలం ముందు ముందున. సారీ అండి, యాక్చువల్లీ మిస్ అయ్యం. దిస్ గైజ్ కమల్ కామరాజ్ ఎల్డర్ బ్రదర్ అండ్ హిస్ నేమ్ ఇస్ క్రాంతి కిరణ్ కామరాజ్. He has acted as a negative lead in the film and who is also a hockey player, and he has taken like coaching for almost 30 days in Hyderabad in this hot like March lo. So how was your experience, and just tell us something about your role. Yeah, actually inkala dance kosam wait chestunna. Yeah, it's really nice experience. I have to tell few things about the director. The director etla ante ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసండి, ఉందిలే మంచి కాలం ముందు ముందున ఈ టైటిల్ ఎంత పాజిటివ్ ఉంది, ఎంత పాజిటివ్ ఉంది, అంత పాజిటివ్గా చాలా కూల్గా ఎంత టెన్షన్ పెట్టినా కూల్గా ఈ చెయ్యి ఒకటి ఇట్లా ఇట్లా అంటాడు అండి, ఇట్లా అంటాడు, అంతా సెట్ అయిపోతుంది అంతే. సో అంతే పాజిటివ్గా సినిమాని తీసాడండి. ఆ లుక్ అండ్ ఫీల్ మీరు చూశారు ఇప్పటి వరకు. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్, the whole team of Undile Manchikala Mundu Mundana, thank you very much, thank you very much for coming. Ishwar garu, mana camera Ishwar garu, director garu garu, hey come on. మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ రవి దాస్యం గారు. రవి దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ దాస్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అరుణ్ గారు దాదాపు ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. యాజ్ అన్ ఆర్కిటెక్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో చాలా వరకు ఆయన ఎన్నో సినిమాల్లో వర్క్ చేశారు. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో మనకు పరిచయం అవుతున్నారు. సో దిస్ ఇస్ హిస్ ప్రొడక్షన్ నెంబర్ 1. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన బెస్ట్ విషెస్ తెలియజేద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రామ్ నారాయణ్ గారు. కెన్ వి హావ్ రామ్ నారాయణ్ స్టేజ్ ప్లీజ్. రామ్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులు అండి. మరి ఇందాకే ఒక క్యారెక్టర్ తో మనకు పరిచయం అయింది, జాజ్ రాజు సుధాకర్. కెన్ వి హావ్ సుధాకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలోని మరో కథానాయకుడు కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్యూటిఫుల్ అవంతిక. వెల్, సినిమా యూనిట్ వచ్చేసింది. మరి వీళ్ళని బ్లెస్ చేయడానికి, దీవించడానికి చాలా మంది అతిథులు ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. మరి ముందుగా డైరెక్టర్, లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ వి వినాయక్ గారు. వినాయక్ గారు, వి వెల్కమ్ యు సర్. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి సూపర్ యాక్టర్ అండి. ఆయన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. చందమామ కథల్లో రొమాంటిక్ సీన్స్ చేసిన ఇట్టే ఆకట్టుకుంటారు, అది ఆయన టాలెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్ మీ వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు, ఈ రోజు ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇండియన్ హాకీ టీమ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్ కెప్టెన్, మరి ఎన్నోసార్లు ఆయన ఒలింపిక్స్ లో ఒలింపియన్, అలాగే హీస్ నోన్ ఫర్ హి స్పేస్ హాకీ ప్లేయర్ ముఖేష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లెట్ మీ వెల్కమ్ ముఖేష్ గారు.
ముఖేష్ గారు, పవర్ సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకు వచ్చినటువంటి బాబీ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రౌడీ ఫెలో కేసి కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని లైవ్ చూస్తున్నారు మా మ్యూజిక్ మరియు 10TV ద్వారా, ఆ డిజిటల్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మ్యూజిక్, ఆడియో కూడా ఐ డ్రీమ్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతుంది. కలలు జత పడిపోయే కలబడే కనులది మాయే, పెదవిపై పలుకు నిలబడిపోయే మనసుతో మనసు మాటాయే. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఉందిలే మంచి కాలం ముందు ముందున పాట ఎంత హిట్ అయిందో, ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ గారికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చి ఇందులో యాక్ట్ చేసిన హీరోస్కి, హీరోయిన్ అందరూ, ఈ కొత్త వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోత్సాహం అవుతుంది ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వివి వినాయక్ గారు ఈరోజు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు. సో ఉందిలే మంచి కాలం ముందు ముందున ఆడియో లాంచ్ ఇక్కడతో ఇక్కడే ముగిస్తున్నాము. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మీడియా పార్ట్నర్స్, మా మ్యూజిక్, 10TV, డిజిటల్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మ్యూజిక్, ఆడియో ఈరోజు ఐ డ్రీమ్ మ్యూజిక్ వారు విడుదల చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు, ప్రేక్షకులు, పాత్రికేయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.